కాలజ్ఞానం వారిఫలం మే ఇరవై ఎనిమిది నుంచి జూన్ మూడు రెండు వేల ఇరవై మూడు వరకు మేషం ఆకస్మిక ధనలాభానికి ఉంది రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికందుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులను సంప్రదించి తీసుకుంటే మంచిది విదేశాల్లో ఉద్యోగాలకి విదేశాల్లో చదువులకి విదేశీ యానానికి అవకాశం ఉంది దూర ప్రయాణాలు విహారయాత్రలు తీర్థయాత్రలు శుభకార్యాల మీద డబ్బు బాగా ఖర్చవుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కొద్దిగా ఉపశమనం పొందే అవకాశం ఉంది కుటుంబ పరంగా తీసుకునే కొత్త నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టడం వల్ల మంచి ప్రయోజనాలు అనుభవానికి వస్తాయి పిల్లలు ఎంతో శ్రమ మీద ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది వృషభం ఈ రాశి వారికి ఉద్యోగంలో తప్పకుండా స్థిరత్వం ఏర్పడుతుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి అయితే నిపుణులకు విదేశీ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో అభివృద్ది చెందుతుంది ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగలుగుతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో సహచరులకు అండగా నిలుస్తారు ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి ఇతరుల సమస్యలను తలదూర్చవద్దు విద్యార్థులు శ్రమ మీద ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు ఆశించినంతగా అనుకూలంగా ఉండవు కోర్టు కేసులు సాచివేత ధోరణిలో కొనసాగుతాయి మిథునం ఉద్యోగపరంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో శుభకార్యాలు చోటు చేసుకుంటాయి మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి స్నేహితులకు బంధువులకు ఆర్థికంగా సహాయం చేసే సూచనలు ఉన్నాయి ఉద్యోగపరంగా ప్రమోషన్లు మంచి ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది రీత్యా తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది విద్యార్థులు చదువుల్లో ముందడుగు వేస్తారు ప్రేమ వ్యవహారాలు యథాతథంగా కొనసాగుతాయి కర్కాటకం అదృష్ట యోగానికి ఆకస్మిక ధనలాభానికి ఉంది శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణించడం జరుగుతుంది విదేశాల నుంచి తీపి సమాచారం అందుతుంది మనసులోని కొన్ని కోరికలు ఆశలు ఆశయాలు నెరవేరుతాయి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు ఒకరిద్దరు స్నేహితులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది డబ్బు నష్టం కూడా జరగొచ్చు అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది మంచి చోట పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది శుభకార్యాల మీద మితిమీరి ఖర్చయ్యే సూచనలు ఉన్నాయి పిల్లలు విశేషంగా పురోగతి సాధిస్తారు సింహం ఉద్యోగ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది అధికారుల ఆదరణ లభిస్తుంది ఐటీ తదితర వృత్తుల వారు బాగా రాణిస్తారు ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి అవసరానికి తగ్గట్టుగా డబ్బందుతుంది మొండి బకాయిలు వసూలవుతాయి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు బాగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది రోడ్డు ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు కొద్దిగా నిరుత్సాహం కలిగిస్తాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కన్యా ఈ రాశి వారికి అధికార యోగానికి గృహ వాహన సౌఖ్యాలకు అవకాశం ఉంది అదృష్ట యోగం పడుతుంది ఓర్పు సహనాలతో వ్యవహరిస్తే అంతా మంచి జరుగుతుంది పెళ్లి కాని వారికి బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఉద్యోగపరంగా ఊహించినంతగా పురోగతి సాధించే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం మీద మాత్రం ఒక కన్ను వేసి ఉంచడం మంచిది దాంపత్య జీవితంలో అన్యూన్యత పెరుగుతుంది అనవసర పరిచయాలకు వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది నిరుద్యోగులకు మంచి సంస్థలు ఉద్యోగాలు లభించొచ్చు వ్యాపారులు విశేషంగా లాభాలు గడిస్తారు పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు తుల ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం మారడానికి ఇది మంచి సమయం అవసరానికి తగ్గ డబ్బు చేతికి అందడం వల్ల రుణ సమస్యలు చాలా వరకు తగ్గించుకుంటారు అయితే ఏ ఉద్యోగంలో చేరినప్పటికీ బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి శ్రమ ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడతారు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి అనవసర వస్తువుల మీద దుబారా చేయడం జరుగుతుంది పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ఫలించకపోవచ్చు విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది వృత్తి వ్యాపారాల వారు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది వృశ్చికం వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల పరంగా చిన్న చిన్న సమస్యలు అనుభవానికి వస్తాయి ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది ముఖ్యమైన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి బంధువులతో మాట పట్టింపులు వస్తాయి తొందరపాటు నిర్ణయాలతో కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు స్నేహితులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అద్దె ఇంట్లో ఉన్నవారైతే ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పెళ్లి కాని వారికి సంబంధం ఖాయమయ్యే సూచనలు ఉన్నాయి మీకు ఆర్థికంగా సమస్యలు ఉన్నప్పటికీ ఇతరులకు మాత్రం బాగా సహాయం చేస్తారు మంచి పరిచయాలు ఏర్పడతాయి నమ్మిన వారు కొందరు డబ్బు నష్టం కలిగిస్తారు ఎవరికి డబ్బు ఇవ్వద్దు తీసుకోవద్దు ధనస్సు ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి అదనపు బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుంది కొన్ని ఊహించని చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబ పరంగా ఆచితూచి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు మధ్య మధ్య అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పడతాయి నమ్మిన వారు మోసగించే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో అతి జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది పెళ్లి ప్రయత్నాల విషయంలో చికాకులు ఎదురవుతాయి ప్రేమ వ్యవహారాలు మందుకుడిగా సాగుతాయి ఉద్యోగపరంగా అధికార యోగం పట్టే సూచనలున్నాయి నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించి స్థిరపడటానికి అవకాశం ఉంది వ్యాపారులు భాగస్వాములతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుని విస్తరించే అవకాశం కూడా ఉంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలలో ఉన్న వారికి బంధువర్గంలోనే సంబంధం కుదిరే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం ఉంది విద్యార్థులు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి కోర్టు కేసులు అనుకూలిస్తాయి ఎవరికి హామీలు ఉండొద్దు భారీగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది కుంభం ఈ రాశి వారికి విదేశీ సంస్థలో ఉద్యోగాలు లభించే సూచనలు ఉన్నాయి ఉద్యోగపరంగా ఆర్థికంగా మంచి కాలం ప్రారంభం కాబోతోంది ముఖ్యంగా నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్త అందడానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల వారు లాభాల పంట పండించుకుంటారు వివాహం కాని వారికి పెళ్లి యోగం ఉంది ఉద్యోగులకు అధికార యోగం పట్టే అవకాశం ఉంది ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది రుణ సమస్యలు తగ్గుముఖం పడతాయి విదేశాల్లో ఉంటున్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు జీవితానికి సంబంధించి కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళతాయి మీనం నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు రావడం లేదా మరింత మంచి సంస్థలో ఉద్యోగాలు రావడం వంటివి జరుగుతాయి కొన్ని ముఖ్యమైన ఆశలు కోరికలు ఆశయాలు లక్ష్యాలు నెరవేరడానికి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది పిల్లలు ఊహించినంతగా పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడతారు ఐటీ నిపుణులు ఇతర వృత్తి వ్యాపారాలు వారు ఆర్థికంగా ముందుకు దూసుకు వెళతారు విద్యార్థులు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి కోర్టు కేసులు అనుకూలిస్తాయి అయితే ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ప్రయాణాల వల్ల లాభపడతారు